క్రూసిఫిక్షన్ అంటే ఒక సిలువుకి అతికించబడటం. దిస్ మెథడ్ ఆఫ్ పనిష్మెంట్ వాజ్ యూస్డ్ ఫర్ హార్డ్ అండ్ క్రిమినల్స్. క్రూసిఫిక్షన్ జీసస్ క్రైస్ట్తో మొట్టమొదటిగా స్టార్ట్ అవ్వలేదు, దాని ముందు ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ప్రాసెస్. హీ వాజ్ నాట్ అన్ హార్డ్ అండ్ క్రిమినల్. ఆయన ఏమి ఘోర పాపి కాదు, ఆయన ఏమి హంతకుడు కాదు, ఎన్నో హత్యలు చేసిన మనిషి కాదు, ఎంతో మందిని బాధ పెట్టిన మనిషి కాదు. అట్లాంటి వారికి ఇచ్చే ఒక పనిష్మెంట్ యేసు ప్రభుకి ఆ రోజు ఇచ్చారట. ద బేసిక్ ప్రాసెస్ ఆఫ్ క్రూసిఫిక్షన్ ఇస్ టు డై అవుట్ ఆఫ్ సఫకేషన్. ఊపిరి ఆడకుండా చనిపోవడమే ఆ యొక్క ప్రాసెస్. ఊపిరి ఆడని సమయంలో దేవా వీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళని క్షమించండి అని ఆయన చెప్పారు. హీ వాజ్ ప్రాక్టీసింగ్ వాట్ హీ ప్రీచ్డ్ ఈవెన్ అట్ ది ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్. మనకంత స్ట్రాంగ్ ప్రిన్సిపల్స్ మన జీవితంలో ఉన్నాయా? సమయానికి అనుకూలంగా మారిపోతున్నామా? అండ్ ఈ యొక్క ఫర్గివ్నెస్ డిడ్ నాట్ కమ్ చీప్. ఇట్ వాజ్ నాట్ చీప్. ఇట్ కాస్టెడ్ గాడ్ హిజ్ ఓన్లీ సన్. అది చాలా సులువుగా వచ్చిన క్షమాపణ కాదు. దేవుడు ఆయన యొక్క బిడ్డని అర్పించాల్సి వచ్చింది, ఆ సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి వచ్చిన ఈ క్షమాపణ మనం చాలా తేలిగ్గా తీసుకోకూడదు ఈరోజు.